హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఎక్స్ప్లెయిన్ తెలుగు ముందుగా స్పాయిలర్ అలర్ట్ మీరు ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోయినట్లయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది చూడండి ఒక ప్రెగ్నెంట్ లేడీ కట్టుబట్టలతో కన్నుచూపు మేరలో నీరు తప్ప ఇంకేమీ కనిపించని నడి సముద్రంలో ఎరుక్కుపోతే ఆమె తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేసింది చివరికి ఏమైంది అనేదే ఈ మూవీ స్టోరీ ఫ్రెండ్స్ స్టోరీ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్నే యాక్టివ్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మూవీ మొదలవగానే స్పెయిన్ దేశం అంతటా ఆర్థిక మాన్యం కరువు వచ్చి కనీస అవసరాలు అవసరాలు కూడా తీర్చుకోలేనంత దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈ పరిస్థితుల నుండి గట్టెక్కడానికి అక్కడి గవర్నమెంట్ ఒక భయంకరమైన నిర్ణయం తీసుకొని కొన్ని దళాలను ఏర్పరుస్తుంది వీళ్ళు చేసే పని ఏంటంటే ముందుగా ముసలోళ్ళని ఆ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్స్ని చిన్నపిల్లల్ని చంపడం ఈ విధంగా జనాభా తగ్గించడం ద్వారా మిగిలిన వాళ్ళు తక్కువ వసతులు ఉన్నా కానీ ఆనందంగా గడుపుతారని థానోస్ లాంటి ఆలోచన చేస్తుందన్నమాట అయితే ఈ విధానాన్ని ఐర్లాండ్ నార్వే ఐస్లాండ్ దేశాలు సమర్థించకుండా పూర్తిగా వ్యతిరేకిస్తాయి దీంతో స్పెయిన్లో ఉన్న చాలా మంది ప్రజలు చావు నుంచి తప్పించుకోవడానికి వివిధ దేశాలకు వలస వెళ్ళిపోదామని అనుకుంటారు కానీ అక్కడ ఏర్పాటు చేసిన దళాలు అలా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళని చంపడం మొదలు పెడతాయి ఇలా దేశం నుండి పారిపోదాం అనుకున్న వాళ్ళలో నీకో అండ్ మియా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వీళ్ళిద్దరూ ఒక హ్యూమన్ ట్రాఫికర్ కు లంచం ఇచ్చి దగ్గరలో ఉండే షిప్ హార్బర్ కు తీసుకెళ్లి వీళ్ళను దేశాన్ని దాటించడానికి ఏర్పాటు చేసుకుంటారు ఆ హార్బర్ కు వెళ్లే దారిలో అక్కడ ఉండే ఆఫీసర్లకు అలాగే పెట్రోలింగ్ చేసే హెలికాప్టర్లకి కనబడకుండా కంటైనర్స్ మధ్యలోంచి చాలా జాగ్రత్తగా వీళ్ళు వెళ్లాల్సి వస్తుంది వీళ్ళు అలా కంటైనర్ ఉన్న ట్రక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకొక హ్యూమన్ స్మగ్లర్ తనకు ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తాడు కానీ అప్పటికే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అన్ని ఇంతకు ముందు ఏర్పాటు చేసుకున్న స్మగ్లర్ కు ఇచ్చేస్తారు ఇక చివరిగా ఇవ్వడానికి ఏమీ లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న వెడ్డింగ్ రింగ్స్ తీసేసి వాడికి ఇస్తారు అవి ఇచ్చిన తర్వాతే వీళ్ళను వాడు లోపలికి అనుమతిస్తాడు వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఐర్లాండ్ దేశానికి వెళ్లే కార్గోషిప్ కంటైనర్ బాక్స్ లో ఎక్కిస్తారు ఇప్పుడు ఎక్కిన ఈ కంటైనర్ కార్గో షిప్ దగ్గరికి వెళ్లాలన్నమాట వీళ్ళు ఆ కంటైనర్ లో ఎక్కిన తర్వాత దాని లోపల వీళ్ళలాగే ఇంకొంతమంది అక్కడ ఉంటారు వాళ్ళు కూడా వీళ్ళలాగే వేరే దేశానికి దొంగతనంగా పారిపోదాం అనుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలతో ఫ్యామిలీతో ఉంటారు అలాగే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉంటుంది మియా కూడా ప్రెగ్నెంట్ కావడంతో నీకో ఆమెకు ధైర్యం చెప్తుంటాడు అప్పుడే నీకో ఆమెకు ఒక చాక్లెట్ ఇచ్చి దానిని మన రెస్క్యూ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటూ తిందామని చెప్తాడు అప్పుడే వీళ్ళ మాటల్లో మియాకు ఆల్రెడీ ముందు ఒక పాప పుట్టి చనిపోయిందని తెలుస్తుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ కంటైనర్ డోర్ ఓపెన్ అవుతుంది అప్పుడు ఆ స్మగ్లర్లు ఇంకొంతమందిని ఆ కంటైనర్లోకి ఎక్కిస్తారు ఎక్కువ మంది లోపలికి రావడం వల్ల అక్కడ ప్లేస్ సరిపోదు అప్పుడు ఆ స్మగ్లర్లు ఆ కంటైనర్లో ఉన్న వాళ్ళను వేరే చేసి వేరొక ట్రక్కులో ఎక్కిద్దామని అనుకుంటారు అప్పుడు ఆ ట్రక్కులో ఉన్న వాళ్ళు దిగడానికి ఇష్టపడకపోతే బలవంతంగా గన్స్ పెట్టి బెదిరించి బయటకు తోసేస్తారు ఇలా తోసేసిన వాళ్ళలో నీకో కూడా ఉంటాడు తన భార్య ప్రెగ్నెంట్ అయ్యి లోపల ఉందని చెప్పినా వాళ్ళు పట్టించుకోకుండా నీకోను వేరొక ట్రక్కులో ఎక్కిస్తారు భయానికి గురైన మియా వెంటనే నీకోకు ఫోన్ చేసి మాట్లాడుతుంది నీకో ఆమెను భయపడవద్దని చెప్పి ఓదారుస్తాడు ధైర్యం చెప్తాడు ఎందుకంటే వీళ్ళు వేరువేరు ట్రక్కుల్లో వెళ్ళినా వీళ్ళిద్దరూ వెళ్ళేది ఒకే డెస్టినేషన్ కాబట్టి ధైర్యంగా ఉండమంటాడు కట్ చేస్తే అలా వెళ్ళే దారిలో ఆ దేశంలో ఉండే కరువు ఎలాంటిదో మనకు కనబడుతుంది ఎందుకంటే నీటి దగ్గర నుంచి తినే ఆహారం వరకు అన్నిటి కోసం వాళ్ళు పోరాడుతుంటారు మీ కంటైనర్ కంటైనర్కు ఉన్న కన్నం నుండి అదంతా చూస్తుంది అప్పుడే అక్కడ ఉన్న ఆఫీసర్లు మిలిటరీ వాళ్ళు అలా కోట్లాడుతున్న వారి అందరినీ సాధారణ ప్రజల్ని నిర్దర్శనంగా కాల్చి చంపేస్తుంటారు కొద్దిసేపటికి వీళ్ళు వెళ్లే ట్రక్ ఒక మిలిటరీ చెక్ పాయింట్ దగ్గర ఆగుతుంది అక్కడ ఉండే ఆఫీసర్ ఆ డ్రైవర్ ని పిలిచి ఆ ట్రక్ కంటైనర్ ని ఓపెన్ చేయమంటాడు ఇక చేసేది లేక ఆ డ్రైవర్ ఓపెన్ చేస్తాడు డోర్స్ ఓపెన్ అయిన తర్వాత ఆ లోపల బాక్సులు తప్ప ఏమీ ఉండవు కానీ ఆ ఆఫీసర్ చాలా తెలివైనవాడు ఎందుకంటే ఆ కంటైనర్ బయట ఉండే పొడవు కంటే లోపల కనబడే పడవ కొంచెం తక్కువగా అనిపిస్తుంది అంటే ఆ కంటైనర్ వెనక ఇంకొక సీక్రెట్ ఛాంబర్ ఉందని ఆ ఆఫీసర్ కనబడతాడు వెంటనే సైనికులతో లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు మర్యాదగా బయటకు వస్తే వదిలిపెడతామని లేదంటే షూట్ చేయాల్సి ఉంటుందని బెదిరిస్తాడు వాళ్ళు అలా బెదిరించే టైంలోనే మియా నెమ్మదిగా అక్కడే ఉండే బాక్సెస్ పైకి ఎక్కేసి పడుకుంటుంది మిగిలిన వాళ్ళు భయపడి ఆ డోర్ ఓపెన్ చేస్తారు వెంటనే ఆ ఆఫీసర్ సైనికులకు వాళ్ళను షూట్ చేసి చంపేయమని ఆర్డర్ వేస్తాడు ఆ సైనికులు వాళ్ళను నిర్దాక్షిణంగా చంపేస్తారు అదంతా చూసి భయపడిన మియా గుక్క కాకుండా ఆ బాక్స్ పైన పడుకుని ఉంటుంది ఆ సైనికులు ఆ శవాలను బయటపడేసి అక్కడ క్లీన్ చేసి ఆ కంటైనర్ డోర్ క్లోజ్ చేసి ఆ ట్రక్కును పంపించేస్తారు వెంటనే మియా తన భర్తకు అక్కడ చెక్ పోస్ట్ ఉన్న విషయం అలాగే తన కంటైనర్ లో జరిగిన విషయం వాయిస్ నోట్ ద్వారా మెసేజ్ పంపుతుంది ఆ తర్వాత కొద్దిసేపటికి మియా ఉన్న కంటైనర్ కార్గో షిప్ లోకి ఎక్కిస్తారు మియా తన షిప్ దగ్గరికి వచ్చేసాను అని తెలుసుకున్న వెంటనే తన భర్తకు కాంటాక్ట్ అవుదామని ప్రయత్నిస్తుంది కానీ అవ్వలేకపోతుంది మియా కొద్దిసేపటికి రెస్ట్ తీసుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది కట్ చేస్తే మియా లేచేసరికి ఆ కంటైనర్ అంతా గందరగోళంగా ఉంటుంది అటు ఇటు పెద్దగా ఊగుతూ ఉంటుంది కన్నలోంచి చూస్తే షిప్ సముద్రంలో ఉంటుంది బయట పెద్ద తుఫానులో ఆ షిప్ చిక్కుకొని సముద్రం అంతా గందరగోళంగా ఉంటుంది సముద్రంలో అలల కుదుపులకు మియా ఉన్న కంటైనర్ బేభత్సంగా ఊగుతుంది తనను విడిపించమని ఎంత గట్టిగా అరిచినా అక్కడ ఎవరికీ వినబడదు ఆ కుదుపులకు మియా అటు ఇటు కొట్టుకొని ఒక్కసారిగా దెబ్బ తలకు తగలడంతో స్పృహ తప్పుతుంది కట్ చేస్తే మీయా లేచేసరికి తన కంటైనర్లోకి నీళ్లు వస్తుంటాయి వెంటనే ఆ కంటైనర్ కోన నా కన్న నుండి బయటకు చూస్తే బయట సముద్రంలో మిగతా కంటైనర్స్ మునిగిపోతూ కనబడతాయి అది చూసి భయపడి వెంటనే నీకోకు కాల్ చేద్దామని ప్రయత్నిస్తుంది కానీ ఆమె ఫోన్ డ్యామేజ్ అవడం వల్ల కాల్ చేయలేకపోతుంది వెంటనే చుట్టూ వెతగ్గా అక్కడ తనతో పాటు ట్రావెల్ చేయడానికి వచ్చిన ఒకరు బ్యాగ్ కనిపిస్తుంది వెంటనే ఆ బ్యాగ్ తీసి చూస్తే అందులో ఒక ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ వర్కింగ్ లో ఉన్న దాని పాస్వర్డ్ లేకపోవడం వల్ల ఆ ఫోన్ కూడా పనిచేయదు మీ అక్కడ ఉన్న హోల్స్ నుంచి వాటర్ కంటైనర్లోకి రావడం గమనించి వెంటనే వాటిని ముయ్యడానికి అక్కడ ఏమేమి ఉన్నాయా అని చూస్తుంది ఆ కంటైనర్ బాక్స్లో ప్లాస్టిక్ డబ్బాలు ఇయర్ ఫోన్లు డ్రిల్లర్ మిషన్ టీవీలు మందు బాటిల్స్ అలాగే కొన్ని బట్టలు ఉంటాయి ఆమె అక్కడ ఉన్న ఒక హూడీ వేసుకొని ఆ కన్నలని ఎలా పూడ్చాలా అని చూస్తున్నప్పుడు ఆమెకు ఒక ఎల్లో ప్లాస్టర్ టేప్ కనబడుతుంది వెంటనే దాంతో ఆ కన్నాలకు టేప్ వేసి అంటిస్తుంది అలా కొద్దిసేపటికి మియాకు తన డైరీ కనిపిస్తుంది ఆమె దానిని తీసి చూస్తుంటే బయట నుంచి ఎవరో అరుస్తున్నట్టు సౌండ్ వినబడుతుంది వెంటనే మియా ఆ కంటైనర్కు ఉన్న కన్నం నుండి బయటకు చూడగానే ఇక్కడ వేరే కంటైనర్లో ఉన్న జనాలు మునిగిపోతుంటే గట్టిగట్టిగా అరుస్తుంటారు అది చూసి మీయా నీకో కంటైనర్ మునిగిపోతుంది అని కంగారు పడుతూ గట్టి గట్టిగా అతని పేరు అరుస్తుంది ఆమె ఆ కంగారులోనే తన ఫోన్లోని సిమ్ కార్డు తీసి ఆ పని చేసే ఫోన్లో వేసి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు ఆమె అలా బాధతో అరుస్తుండగానే ఆ కంటైనర్ ఆమె కళ్ళ ముందే నీటిలో మునిగిపోతుంది తన భర్త తన కళ్ళ ముందే చనిపోయాడు అనే బాధతో ఆమె తన దగ్గర ఉండే పాకెట్ నైఫ్తో సూసైడ్ చేసుకుందామని ఆలోచిస్తుంది అప్పుడే ఆమె కడుపులో ఉన్న బిడ్డ చిన్నగా తన్నితే ఆ క్షణం ఆమె తన బిడ్డ కోసం ఎలాగైనా బతకాలి అని అనుకుంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మీయా లేచేసరికి ఆమె ఆ ముందు రోజు అంటించిన టేపులు కడికి ఊడిపోయి మళ్ళీ నీళ్లు లోపలికి వచ్చేస్తుంటాయి మియా చుట్టూ చూసి ఆ కంటైనర్లోనే ఇంకో పక్క వేలాడి తీసి ఉన్న బాక్సును ఓపెన్ చేయడానికి వేరే ఒక బాక్స్ను దాని కింద వరకు తోసుకుంటూ వెళ్ళి తన దగ్గర ఉన్న కత్తితో ఆ తాళను కట్ చేయగానే ఆ బాక్స్ కింద పడుతుంది అప్పుడు అందులో కూడా ప్లాస్టిక్ బాక్సులే ఉంటాయి మొదట అవి దేనికి పనికిరావు అనుకున్న ఆ తర్వాత ఆ బాక్సుల దగ్గర ఉండే రబ్బర్ గ్రిప్ ద్వారా ఆ కన్నాలను పూడ్చొచ్చు అని మియాకు ఐడియా వస్తుంది ఆ తర్వాత అక్కడ ఉన్న పైపులను తీసుకొని లోపల ఉన్న వాటర్ని చాలా వరకు బయటకు తోడేస్తుంది ఇక అక్కడ తనకు ఉపయోగపడే వస్తువులు ఏమున్నాయి తినే ఆహారం ఏముంది ఇలా అన్ని చూసుకుంటుంది వీటిని ఎలా ఉపయోగించాలి అనే అంచనా వేసుకుంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రెండు రోజులకు మియాకు ఒక కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తుంది ఆ ఫోన్ ఎత్తిన తర్వాత మాట వినగానే మియాకు కాస్త ఊరట కలుగుతుంది ఆ ఫోన్ చేసింది ఇంకెవరో కాదు నీకో నీకో మియాతో తమ ట్రక్ డ్రైవర్ మమ్మల్ని సిటీ బయటే వదిలేశాడని కాబట్టి తాము వచ్చేసరికి కాస్త టైం పడుతుందని చెప్తాడు అప్పుడే మియా నీకోతో తాను నడి సముద్రంలో ఇరుక్కుపోయానని చెప్తుంది అది వినగానే నీకో చాలా కంగారు పడతాడు ఆమెను ధైర్యంగా ఉండమని చెప్పి తాను ఏదో ఒకటి చేస్తానని అంటాడు దురదృష్టవశాత్తు ఆ రాత్రి ఇంకొక తుఫాన్ వస్తుంది ఈసారి మీయా అలల తాకడికి కంటైనర్లో అటు ఇటు కొట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతుంది సరిగ్గా ఆ టైంలోనే ఆమెకు పెయిన్స్ రావడం మొదలవుతాయి ఆ కంటైనర్ ఊగే కొలది మీయా పెయిన్స్ అవుతాయి ఆ టైంలో ఆమె నీకోకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అది స్లిప్ అయిపోయి కింద పడిపోతుంది అప్పుడే ఇక బిడ్డ పుట్టేస్తుంది అనే టైంకి తన క్లాత్స్ని విప్పేసి తనకు తానే కాన్పు చేసుకుంటుంది ఆ నడి సముద్రం మధ్యలో భీకరమైన తుఫానులో మియాకు అమ్మాయి పుడుతుంది మియా ఆ బిడ్డను ఎత్తుకొని ఒక చిన్న తుట్టలో కూర్చొని ఆ తుఫాను వెళ్లే వరకు వేచి చూస్తూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మియా అక్కడ ఉండే హూడీలను ఆ బేబీకి డైపర్లుగా యూజ్ చేస్తూ మిగిలినవి ఆ చిన్న తొట్టలో పడుకోవడానికి వాడుతుంది మియా సాధ్యమైనంత వరకు ఆ బేబీకి కంఫర్ట్గా ఉండేలా చూస్తుంది కానీ ఆ బిడ్డ ఆకలికి ఏడుస్తూ ఉంటుంది కానీ పాలు తాగదు ఆ టైంలోనే మియాకు అక్కడ ఉండే డ్రిల్లర్ని చూసి ఒక ఆలోచన వస్తుంది అక్కడ నుంచి బయటపడడానికి ఆ మిషన్తో కంటైనర్ పైకప్పు దగ్గర పక్క పక్కనే చిన్న చిన్న కన్నాలు పెట్టి ఒక మార్గం తయారు చేద్దాం అనుకుంటుంది అనుకున్నట్టే ఆ డ్రిల్లర్తో ఆ కంటైనర్కు కన్నాలు పెట్టడం స్టార్ట్ చేస్తే దానివల్ల వచ్చే సౌండ్కు ఆ చిన్న పాప ఏడుస్తూనే ఉంటుంది ఆ తర్వాత అతి కష్టం మీద ఆ పాప ఏడుపు ఆపుతుంది ఆ రోజు సాయంకాలానికి ఆ బిడ్డ పాలు తాగడం అలవాటు చేసుకుంటుంది అలా పాలు తాగుతూ ఆ పాప నిద్రపోతుంది ఆ తర్వాత మియాకు కూడా ఆకలేసి మ్యాక్సిమం అక్కడ ఉన్న ఆహారం అంతా తినేస్తుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ మియా ఆ డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని కన్నాలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది ఇక చివరి వరకు వచ్చేసింది అనగా ఆ డ్రిల్లింగ్ మిషన్ బ్యాటరీ అయిపోతుంది అయినా కూడా మీయా తన దగ్గర ఉన్న చిన్న కత్తితో ఆ కంటైనర్ ను కోద్దామని ప్రయత్నిస్తుంటే నీరసానికి కత్తితో ఆ పని చేయలేకపోతుంది అప్పటికే సూర్యుడి ఎండకి ఆ కంటైనర్ బాగా వేడికి పోతుంది అంతా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ పాపకి వేడి ఉండకుండా ఉండడానికి ఒక గుడ్డని వాటర్ లో తడిపి దానిని ఆ పాప ఒంటిపై రాస్తూ ఆ బిడ్డకు కాస్త చల్లదనాన్ని అందిస్తుంది ఇక టైం గడిచే కొద్దీ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది మీయాకు కూడా ఆకలి వేయడంతో అక్కడ తినడానికి ఏమీ లేకపోతే ఇక గత్యంతరం లేక అక్కడ దొరికింది తినాల్సి వస్తుంది సినిమా చూసేటప్పుడు మీకు తెలుస్తుంది ఇక ఆ రోజు రాత్రి తిమింగళాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఒక తిమింగళం వచ్చి అస్తమాను ఆ కంటైనర్ను గుద్దుతూ ఉంటుంది దీంతో ఆ పాప నిద్రలేచి ఏడవడం స్టార్ట్ చేస్తుంది మియా ఆ తిమింగళాన్ని బెదిరించడానికి తిరిగి రివర్స్లో ఆ కంటైనర్ను కొడుతూ గట్టి గట్టిగా సౌండ్ చేస్తుంది కట్ చేస్తే అప్పటికే ఆరు రోజులు గడుస్తాయి మీ తన దగ్గర ఉన్న చిన్న కత్తితో ఆ కంటైనర్ని మెల్లిమెల్లిగా కోస్తూ చివరి వరకు వచ్చింది అనగానే ఆమె దగ్గర ఉన్న ఆ చిన్న కత్తి కూడా విరిగిపోతుంది దురదృష్టం నెత్తి మీద ఉంటే ఏం చేయలేం కదా దీనికి తగ్గట్టుగా ఆమె ఫోన్ పనిచేయదు ఆ కంటైనర్ లో ఉండే మంచినీళ్ళు కూడా అయిపోతాయి ఆమెకు విపరీతమైన దాహం వేయడంతో ఆ కంటైనర్ సీలింగ్ దగ్గర ఉండే నీటి చుక్కలను కూడా నాగుతూ ఉంటుంది కానీ అవి ఆమెకు ఏమాత్రం సరిపోవు ఆ రాత్రి మియా పడుకున్నప్పుడు ఆమెకు ఒంటరి తరణం వల్ల కళ్ళలు రావడం ప్రారంభం అవుతాయి చనిపోయిన మియా కూతురు ఆమెకు కనబడుతూ ఉంటుంది అలాగే ఆమె భర్త కూడా ఆమెకు హెలిజినేషన్ రూపంలో కనబడుతుంటాడు అయితే కొద్దిసేపటికి ఆమె కళ్ళు తెరిచి చూస్తే అక్కడ వర్షం పడుతూ ఉంటుంది దీంతో వెంటనే అక్కడ ఉండే ప్లాస్టిక్ డబ్బాలు తీసుకొని ఆ వర్షపు నీటిని సేకరిస్తుంది ఆ నీటిని సేకరించే టైంలో మియాకు ఇంకొక ఆలోచన కూడా వస్తుంది అప్పుడే అక్కడే ఉన్న చిన్న తాడు తీసుకొని ఆ కన్నాలలో తాడు వేసి తన బలమంతా ఉపయోగించి కిందకు లాగితే ఆమె కన్నాలు పెట్టిన ఆ కంటైనర్ పెద్ద కన్నం అవుతుంది వెంటనే అందులోంచి పైకొచ్చి గాలి పీల్చుకుంటుంది ఆ తర్వాత ఆ పాపను కూడా తీసుకొచ్చి సూర్యరశ్మి స్వచ్ఛమైన గాలి తగిలేలా ఆ బిడ్డను పైన పడుకోబెడుతుంది అక్కడ తలుచుకుంటే భయమేసే విషయం ఏంటంటే తినడానికి ఆహారం లేదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా సముద్రం తన చూపు మేరలో ఎక్కడ కూడా నేల కనిపించదు ఇంతలో మియా తన పాప డైపర్ ను మార్చడం కోసం ఆల్రెడీ వేసిన దానిని తీసేసి నెలలో పడేస్తుంది దీంతో ఆమె పాడేసిన దానిని తినడానికి చేపలు దాని దగ్గర గుంపుగా వస్తాయి వెంటనే అది చూడగానే మియాకు ఇంకొక ఆలోచన వస్తుంది ఆ చేపలు పట్టడం కోసం ఒక చిన్న టూల్ని తయారు చేస్తుంది కానీ దానితో ఎన్నిసార్లు ప్రయత్నించినా మియాకు ఆవేశం తప్పితే ఒక్క చేప కూడా తగలదు చివరికి అలిసిపోయి ఆమె పడుకొని పైకి చూస్తున్న టైంలో ఆకాశంలో ఒక విమానం వెళ్లడం గమనిస్తుంది వెంటనే కంటైనర్ లోకి వెళ్లి ఎల్ఈడి స్క్రీన్ ను పగలగొట్టి దానితో ఆ ఏరోప్లేన్ అట్రాక్ట్ చేద్దామని ప్రయత్నించడానికి వెంటనే స్పీడ్ గా పైకి వస్తున్నప్పుడు ఆ కంటైనర్ దగ్గర ఉండే ఇనుము ఆమె తొడలను చీరేస్తుంది అయితే చివరకు ఆమె చేసిన ప్రయత్నం వృధా అయిపోతుంది ఎందుకంటే ఏరోప్లేన్ ఆమె వచ్చేసరికే వెళ్లిపోతుంది ఆ తర్వాత మియా కిందకు వెళ్ళి టీవీ లోపల ఉండే వైర్లను కట్ చేసి దానితో తనకు తగిలిన గాయానికి కుట్లు వేసుకుంటుంది అలా కుట్లు వేసే టైంలో ఎక్కువ బ్లడ్ పోవడం వల్ల ఆమె స్వర తప్పిపోతూ మళ్ళీ తిరిగి లేచి తన గాయాలకి కుట్లు వేసుకుంటుంది ఆ తర్వాత ఆ ఇయర్ ఫోన్ వైర్లను అల్లి ఆ నైట్ నెట్టకు తయారు చేస్తుంది దానితో ఆ మరుసటి రోజు ఉదయం చేపలు పట్టడం స్టార్ట్ చేస్తుంది అలా చాలా రోజుల తర్వాత ఆకలి బాధకు మీయా ఆ ఉత్తి చేపనే చాలా ఇష్టంగా తింటుంది ఇక ఆ రోజు నుంచి మీయా చేపలను పట్టి వాటిని ప్లాస్టిక్ బాక్సుల్లో సేవ్ చేసి పెడుతుంది అంటే ఆకలిసినప్పుడు తినడానికి అలాగే ఆ బాక్సులలో ఇంటర్నేషనల్ హెల్ప్ సిగ్నల్ అయిన అని రాసి వాటిని చూసి ఎవరైనా తమకు సహాయం చేయడానికి వస్తారేమో అని ఆ డబ్బాలను సముద్రంలో వదిలిపెడుతుంది అలా ఒక రోజు రాత్రి మీయా తన చిన్న పాపకు తన డైరీలో ఉన్న ఫ్యామిలీ ఫొటోస్ చూపించి ఆ పాపకు నోవా అనే పేరు పెడుతుంది అలా ఆ పాపతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇద్దరు కూడా నిద్రలోకి జారుకుంటారు వీరు పడుకున్న తర్వాత సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఆ కంటైనర్ ను బయట నుండి ఏదో తడుతున్నట్టు సౌండ్ వస్తుంది మియా భయంతో లేచి వెళ్లి చూస్తే అది ఒక ప్లాస్టిక్ బాక్స్ ఈ సినిమాలో ఫస్ట్ నుంచి కూడా మియాకు హెల్ప్ చేసేది ఆ ప్లాస్టిక్ బాక్స్లే అప్పుడే మియాకు నీకో నుండి ఫోన్ వస్తుంది అతని వాయిస్ వినగానే మియా చాలా సంతోషపడుతుంది కానీ ఆ సంతోషం ఎక్కువసేపు ఉండదు ఎందుకంటే నీకో ఒక బోటుని దొంగిలించి వీళ్ళ దగ్గరికి వద్దాం అనుకున్న టైంలో సైనికుల చేతిలో కాల్పులకు గురై బుల్లెట్ తగిలించుకుంటాడు తాను ప్రస్తుతానికి ఒక కంటైనర్లో దాక్కున్నానని ఇప్పటికే చాలా బ్లడ్ పోయిందని మియాతో చెప్తాడు తాను వీళ్ళను కాపాడడానికి రాలేకపోతున్నందుకు మియాను క్షమాపణ అడుగుతాడు చివరికి మీయా మనకు పాప పుట్టింది అని చెప్పే సమయానికి నీకో తన ప్రాణాలను వదిలేస్తాడు మళ్ళీ మీయా తన ఆశలను వదిలేసుకుంటుంది ఆ బిడ్డను పట్టుకుని ఆ రాత్రంతా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోతుంది కట్ చేస్తే అలా ఇరవై ఆరు రోజులు గడిచిపోతాయి ఆ కంటైనర్ కూడా సగం వరకు వాటర్లో మునిగిపోతుంది ఇక అందులో ఉండడం మంచిది కాదని మీయా ఆ ప్లాస్టిక్ డబ్బాలతో చిన్న తెప్పలాంటివి తయారు చేసి అక్కడ తొట్టెను పెట్టి అందులో తన పాప పట్టేలా చూసుకుంటుంది అయితే అప్పుడే ఆమెకు ఒక పక్షి కనబడుతుంది దానిని బట్టి ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా ల్యాండ్ ఉండే అవకాశం ఉందని మీయా అనుకుంటుంది ఆ రాత్రి మీయా తన పాపను తొట్టెలో వేస్తున్నప్పుడు కంటైనర్లో సౌండ్ వస్తుంది వెంటనే కిందికి చూస్తే ఆ కంటైనర్ మునిగిపోవడానికి రెడీగా ఉంటుంది వెంటనే ఆ కంటైనర్లోకి దిగి తనకు కావలసిన వస్తువులు తీసుకునే టైంలో సినిమా స్టార్టింగ్లో నీకో ఇచ్చిన చాక్లెట్ ఆమెకు కనబడుతుంది దానిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆమె కాళ్ళ కింద వైర్లలో పాళ్ళు ఇరుక్కుపోతాయి ఆమె వాటిని కట్ చేసుకుని వచ్చే టైంకి ఆ కంటైనర్ మునిగిపోవడంతో పాటు ఆ సముద్రంలో తన బిడ్డను పెట్టిన తొట్టే కనబడకుండా పోతుంది వెంటనే మియా కంగారుగా ఆ చుట్టూరు ఈత కొడుతూ వెతకడం మొదలు పెడుతుంది కానీ ఆమెకు ఏమీ కనబడదు ఆమె బాధతో కుంగిపోతున్న టైంలో ఆ అలల తాకిడికి ఆ అలలు వెళ్ళి ఆ బిడ్డ మీద పడ్డంతో ఆ బిడ్డ ఏరవడం స్టార్ట్ చేస్తుంది వెంటనే ఆమె సౌండ్ వస్తున్న వైపు ఈదుకుంటూ వెళ్తుంది చివరికి తన బిడ్డను పోగొట్టుకోకుండా ఆ తొట్టెను మీయా కనుక్కోగలుగుతుంది ఆ తర్వాత రోజు ఉదయం మీయా పూర్తిగా నీరసపడిపోతుంది తన బిడ్డ ఉన్న తొట్టెను పట్టుకుని సముద్రంలో ఉంటుంది అక్కడ పక్షులు ఉండడం గమనించి తన దగ్గర ఉన్న చేపలను ఆ నీటిలో వేస్తుంది దీంతో అక్కడ ఆహారం కోసం వచ్చిన పక్షులు మీయా చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి ఆ టైంలో మీయా తన బిడ్డతో నేను చేయగలిగినంత చేశాను అంటూ చాలా దిగాలుగా చెప్తుంటుంది దేవుడి దయ కరెక్ట్గా ఆ టయానికి అక్కడ షిప్పింగ్ బోట్ అటుగా వెళ్తూ ఆ బోట్లో ఉండే వాళ్ళు అక్కడ పక్షులు గుంపుగా ఎగరడం గమనిస్తారు అది ఏంటో చూద్దామని వీళ్ళు తమ బోటును అటుగా తీసుకెళ్తే అక్కడ బిడ్డను పెట్టిన తొట్టె మాత్రమే ఉంటుంది వెంటనే ఆ తొట్టెను బోట్లోకి లాగి అందులో ఉన్న బిడ్డను చూస్తారు అప్పుడే ఆ తొట్టెకి కట్టిన తాడును కూడా ఉండడం గమనిస్తారు వెంటనే దాన్ని పట్టుకొని పైకి లాగితే ఆ తాడు నడుము కట్టుకుని మియా నూటిలో మునిగిపోయి ఉంటుంది ఆమెను బోట్లోకి తీసి వెంటనే సిపిఆర్ చేస్తారు మొదట ఆమె ఎటువంటి రియాక్షన్ ఇవ్వదు ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె మింగిన నీళ్ళన్ని కక్కి తిరిగి స్పృహలోకి వస్తుంది ఆమె స్పృహలోకి రాగానే మొదట తన బిడ్డ డై చూసుకుంటుంది వెంటనే ఆ బోట్లో ఉన్న ఇంకొక ఆమె ఆమె బిడ్డను ఆమె ఇస్తుంది మియా ఆమె బిడ్డను తీసుకొని తాము సేవ్ అయ్యామని దగ్గరవుతున్న ల్యాండ్ను చూసి సంతోషపడుతుంది ఇక్కడితో ఈ మూవీ ముగుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ నోవేర్ మూవీ స్టోరీ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఫాలో అవడానికి కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూ నాన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు